కేసీఆర్ పాలనలో నిధులు వరదలా పారితే రేవంత్ రెడ్డి పాలనలో తిట్ల వరద పారుతోందని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లోని కవిత నివాసంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హాజరయ్యారు. కేసీఆర్ పై అడ్డకోలుగా మాట్లాడితే ఊరుకోబోమని కవిత హెచ్చరించారు. అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారనే వరదలు లెక్క, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో తిట్లు వారుతున్నాయి తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది? యథా రాజా తథా ప్రజా అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు అదే పని తిట్ల దండటం జరుగుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటున్నాడు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను వేగేశాడట, మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కనానే, ఆయన ఒక వేగు చుక్క. ఆయన దీన్ని చూసి చూడగలుగుతాడా? అసలు ఆలోచన చేయగలుగుతాడా? ఆయన ఈయనకు అర్థమవుతాడా? అంతం చిక్కుతాడా? ఈయన గురువుకే వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకుందాం అంటే అట్లాంటివి ఈయన వచ్చి కేసీఆర్ మొక్కమలోని అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది, తప్పితే దాన్ని మనం సీరియస్గా తీసుకునేటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఒకటే సూత్రం పోయినాం, మనం ప్రజలు నమ్ముకున్నాం, ప్రజల దగ్గరికి పోయినాం, ప్రజలు